हेलो अंडी, गुड मॉर्निंग। अंदर बहुना? ने बहुना। मंच रेसीपी शेयर तोटकूर पुलिस अत्य स्पेषल डिशी चाल बहुत चला तुंदर आई चाल ईजी एवरना ईजीग प्रिपेर चुस्कुस्तु इपू कॉलेज स्कूल अभी ओपन चैसे मार्न मैं हड़ावड़ पड़क इलां सिंपल रेसीपी कैलक्टे तक टाइम में चक्कर आई दाखान नावास पदार्थ चूपा तोटकूर मूड कटल मूड उल्लू मूड पचिमिपका मेरे इंटर जनल पट्टी मीडियम सैज तोटकूर कटे लेत का उड़ी आक मुदर उ अड़ते पुल बहुत मेवेटे कोई कंदपू याडी कंदपू बदल पच्चनपन याडुपी टी कपुद दा तो पाव कप कंदपू वेसको मन कटे पे तोटकूर उल्लपयूल पचिमिपका अभी वेसको मन कुर कुछ डैरक्ट कुर चुस्कुँ रईस इधी कल कुर कुर अंक स्टील गिंदी को पसको ग्लास वाटर पोसक ग्लास तो पोसको मूड विजल्स वर्ग प्रेजर कुकर् मन दी कुकाली चला फास्ट सूपर का उ टेस्ट असल तोटकूर पुलिस चाल इष्टी तोटकूर पप तोटकूर पुलिस पड़कूर यानी एदना सूपर का उ चूसरा मूड विजल्स वा बाग उड़को इला लेतकूर कमे लेताक मन की तोटकूर पुलिस चाल बहुत मुद्राक टेस्ट अंत बहुत आकूर अने लेतगा उ टेस्ट उंटी एपड़ना इलाजी प्रासेस ईटम कलेक्टी चाल तुंदर अब टाइम पड़ो इला मतलब कुकन कदमी इप्ड मन दी तालिंप वेसकोटमेंतपड़ उदी को निमकाय तो चपड़ नापे పల్చక గుజ్జులాగా తీసి పులుసులా పోసుకోవాలండి। పులుసు అంటే కొంచెం గంటజారుడుగా ఉండాలి కదా। మనం ఏంటంటే ఇక్కడ కందిపప్పు గనుక ఇష్టం లేని వాళ్ళు పచ్చసనపప్పు యాడ్ చేసుకోండి। మామూలుగా ప్లెయిన్ గా తోటకూర అనుకుంటే అంత టేస్ట్ అనిపించదు। ఇలా పచ్చసనపప్పు గాని కందిపప్పు గాని కొంచెం యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది। ఇలా మనం కొంచెం కారం ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలండి। మీరు ఏం చేస్తారంటే మీ గనుక పచ్చసనపప్పు గనుక ఇంట్రెస్ట్ ఉంటే పచ్చసనపప్పు వేసుకోండి। నేనైతే కందిపప్పు అయితే వేస్తున్నాను। పప్పేసారు కదా కందిపప్పు పప్పు లాగా అయిపోయింది అనుకుంటారేమో మన తోటకూర పప్పు అనుకోండి। ఈక్వల్ క్వాంటిటీతో కందిపప్పు ఉంది తోటకూర వేసుకుంటారు లేకపోతే ఎక్కువ ఆకు తక్కువ పప్పు వేసుకుంటారండి। అలా కాకుండా నేను కొంచెమే వేసాను ఒక మూడు కట్టలకంటే ఒక పావు కప్ వేసానండి। టీ కప్ ఉంటుంది కదా కాఫీ గ్లాసు దాంతో ఒక పావు వేసానండి। ఒక 4 స్పూన్స్ ఉంటుంది పెద్ద స్పూన్ తో నేను వేసిన కందిపప్పు మీకు ఏంటంటే లెక్క అనేది మీకు పర్ఫెక్ట్ గా తెలియాలని నేను మీకు చెప్తున్నాను। ఉప్పు కారం చింతపండు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి మొత్తం ఒకసారి తిప్పేసేసుకొని దీని ఒకసారి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే ఆ చింతపండది పులుసు అనేది ఆ పులుపు అనేది పడుతుంది। కరివేపాకు కూడా వేసేసాను వేడి మీదే ఉంది కాబట్టి పచ్చి కరివేపాకు వేసిన చక్కగా ఫ్లేవర్ అంత బట్టి బాగుంటుందండి। ఇప్పుడు దీని మనం పోపు వేసుకోవటమే। నేను వీక్ లో ఒకసారి అయినా చేస్తానండి గోంగూర పులుసు కాని తోటకూర పులుసు కాని ఆకుకూరలు అనేవి హెల్త్కి మంచివి కదా। హెల్త్కి మంచిది కదండి అందుకని వీక్ లో వండే అయినా తీసుకోవడానికి ట్రై చేయండి। నేను పోపు అయితే వేసేసుకున్నాను ఆ పోపు క్లిప్ మిస్ అయ్యిందండి। కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం యాడ్ చేసుకుంటే వెల్లుల్లిపాయలు ఇంకో వేసి ఎండుమిర్చి చేసి పోపు వేసుకోవడమేనండి చాలా బాగుంటుంది। నేను దీని కాంబినేషన్ గా ఆలు ఫ్రై చేశానండి। ఆలు ఫ్రై తక్కువ ఆయిల్ తో ఎలా చేసుకోవాలో నేను షార్ట్ వీడియోగా చేశాను। ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను। మీరు ఆ వీడియో కూడా ఫాలో అయ్యి చక్కగా తోటకూర పులుసు ఇలాగా కాంబినేషన్ లో ఫ్రై చేసుకొని సూపర్ గా మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను। ఈ వీడియో గనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది। మన ఛానల్ ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా సపోర్ట్ చేయండి। బై ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। టేక్ కేర్। రేపు వస్తుందండి మన దసరా వ్లాగ్, మీరు తప్పకుండా చూస్తారు అనుకుంటున్నాను।